కుష్టు వ్యాధిని పూర్తి స్థాయిలో నివారించడం కోసం ప్రభుత్వం జాతీయ కుష్టు వ్యాధి నియంత్రణ కార్యక్రమాన్ని చేపట్టిందని వైద్య ఆరోగ్య శాఖ అడిషనల్ డైరెక్టర్ గీతా ప్రసాద్ని అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ గ్రామంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున సమేత కామాక్షి తాయి అమ్మవారిని ఆమె దర్శించుకున్నారు. కుష్టు వ్యాధిని పూర్తి స్థాయిలో నివారించడం కోసం గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సిబ్బంది సర్వే చేస్తున్నారని ఆమె చెప్పారు. ఈ సర్వేలో కుష్టు వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు వ్యాధిని ప్రాథమిక స్థాయిలో గుర్తించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఆమె వెంట జాయింట్ డైరెక్టర్ శాలినీదేవి, వైద్య అధికారులు వెంకటస్వామి, ఉమామహేశ్వరి, సతీష్, స్థానిక వైద్యాధికారి ఖాదర్ బాషా, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రంలో అక్టోబర్ 2వ తేదీ నుంచి 15వ తేదీ వరకు లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్గా రాష్ట్రమంతటా అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క మొదటి ఉద్దేశం ప్రతి కేసు అనుమానిత కేసు అంటే స్పర్శ లేని తెల్లటి మచ్చ కానీ రాగి కలర్లో ఉండే మచ్చ కానీ ఎక్కడన్నా సెన్సేషన్ లేకుండా కార్లలో తీర్థుల్లో తిమ్మిట్లు కానీ ఇలాంటివి ఉంటే వీటన్నిటిని కూడా ఆశా వర్కరు విత్ మేల్ వాలంటీర్ కలిసి ప్రతి ఇంటింటిని సర్వే చేసి ఈ మచ్చల గురించి వాటి గురించి అవగాహన ఆ మచ్చలు ఏమైనా అనుమానాస్పదంగా ఉంటే దగ్గర ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షించి అవి నిర్ధారణ అయితే దానికి సంబంధించిన మందులు ఇవన్నీ కూడా తీసుకుని మనం ఆంధ్రప్రదేశ్ ఆల్మోస్ట్ వీఆర్ గోయింగ్ ఇన్ టు ద ఎలిమినేషన్ ఆఫ్ లెప్రసీలో పెడుతున్నాము. అయినా అక్కడక్కడ కొన్ని కొత్త కేసెస్ హిడెన్ కేసెస్ కనపడుతున్నందుకు బిఫోర్ డిక్లేరింగ్ ఎలిమినేషన్ ఆఫ్ లెప్రసీ వీఆర్ కండక్టింగ్ దిస్ ఎల్సీడీసీ క్యాంపెయిన్ ఇన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్.